అరవల్లిలో ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. టీడీపీకి ఓటు వేసి గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. రామిరెడ్డి వల్లే కావలి పట్టణం అభివృద్ధి కాలేదని ఆరోపించారు. కావలిలో మున్సిపాలిటీ ఎన్నికలు జరగకుండా రామిరెడ్డి అడ్డుకున్నారని కావ్య విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి కేవలం టీడీపీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు ఉన్నాయి, కావలి టౌన్ లో మున్సిపాలిటీలో వాటర్ సమస్యలు ఉన్నాయి, ఇళ్ల ముందు డ్రమ్ములు పెట్టుకుని నీళ్లు తోలుకుంటున్న పరిస్థితి ఉంది. వీటన్నిటిని అధిగమించి సుపరిపాలన అందించే విధంగా, కావలి పట్టణాన్ని సుందరంగా తయారు చేసే విధంగా నేను అవకాశం ఇస్తే, నాకు ఒక అవకాశం కల్పించండి, తప్పకుండా కావలి పట్టణాన్ని అభివృద్ధి చేసి తీరుతానని కూడా ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో చంద్రబాబు అవసరం. కావలికి తెలుగుదేశం పార్టీ గెలిస్తే తప్ప ఏ ఒక్క అభివృద్ధి జరగలేదు. అందుకోసం మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటున్నా. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో చంద్రబాబు పరిపాలిస్తే కావలి ప్రజలందరూ కూడా ప్రతాప్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తే, ఎమ్మెల్యేగా ఉండాల్సిన వ్యక్తి ఎమ్మెల్యే పనులు చేయక తెలుగుదేశం ప్రతి ఇంట రోడ్డు వేసింది, ప్రతి గ్రామానికి డ్రైనేజీలు కట్టారు, టౌన్ మొత్తం కూడా మంచినీళ్ళు సదుపాయం కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం. అదే 2019లో వైసీపీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో వస్తే ప్రతాప్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిస్తే ఈ 5 సంవత్సరాల నుంచి కావలి పట్టణంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరిగిందా దయించి ఆలోచించమని మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా. చిల్లరేరుకునే ప్రతాప్ కుమార్ రెడ్డిని మన అందరం కూడా తరిమి కొట్టకపోతే ఈ రోజున మన కావలి బాగుపడదు సోదరులారా. అందుకే మిమ్మల్ని అందరిని కూడా కోరుకుంటున్నా, ఒక అవకాశం నాకు ఇవ్వండి, ఈ కావలిని సుందరమైన నగరంగా, పరిశుభ్రతగా ఉండే నగరంగా, శానిటేషన్ శుద్ధంగా ఉండే నగరంగా, డ్రైనేజ్ వ్యవస్థ సక్రమంగా ఉండే నగరంగా తీర్చిదిద్దే దాంట్లో నేను ముందుంటాను. ఒక అవకాశం కల్పించి మీ బిడ్డగా ఆశీర్వదించండి.